హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కాంబినేషనల్ సర్క్యూట్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంబినేషనల్ సర్క్యూట్ అంటే ఏంటి అని అంటే, ఏ లాజిక్ సర్క్యూట్ విచ్ హ్యాస్ నో మెమోరీ నో ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అవుట్పుట్ టు ఇన్పుట్ అండ్ ద ప్రజెంట్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద ప్రజెంట్ ఇన్పుట్ వేరియబుల్స్ ఓన్లీ. దెన్ దిస్ టైప్ ఆఫ్ లాజిక్ సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అంటే ఏం లేదు, దానికి ఎలాంటి మెమోరీ కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ కానీ ఉండదు. ఎప్పుడు అవుట్పుట్ నుండి ఇన్పుట్ వచ్చినప్పుడు, అవుట్పుట్ నుండి ఇన్పుట్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకి ఎలాంటి మెమోరీ కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ అనేది ఉండదు. అలాగే ప్రజెంట్ అవుట్పుట్ అనేది ప్రజెంట్ ఇన్పుట్తోనే వేరీ అవుతూ ఉండాలి. కాకపోతే ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే, ప్రజెంట్ అవుట్పుట్ అనేది పాస్ట్ లేదా ఫ్యూచర్ దాంతో అవుతుంది. అలా కాకుండా ప్రజెంట్ అవుట్పుట్ అనేది ప్రజెంట్ ఇన్పుట్తోనే మనకి వేరీ అవుతూ, అలాగే అవుట్పుట్ నుండి ఇన్పుట్కి చేంజ్ అయినప్పుడు అక్కడ ఎలాంటి మెమోరీ కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ కానీ ఉండొద్దు. సో అలా ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే, కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అంటాం. ఓకేనా? ఆ టైప్ ఆఫ్ సర్క్యూట్ని మనం కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అంటాం. ఇక్కడ చూసినట్టయితే ఒక చిన్న స్మాల్ రీప్రజెంటేషన్ అన్నమాట, బ్లాక్ డయాగ్రామ్. కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్లు ఇక్కడ వచ్చేసి ఇన్పుట్స్ X1, X2, X3 అప్ టు XN వరకు తీసుకున్నాం. అవుట్పుట్ వచ్చేసి ఎలా ఉంది, Y1, Y2, YN. ఇవన్నీ ఎలా ఉన్నాయి, మనకి ప్రజెంట్లోనే ఉన్నాయి. ఇక్కడ X1 of 1, X1 of 2, ఇలా X1 of -1, X2 of -1, ఇలా ఏం కూడా లేవు, ఓన్లీ ప్రజెంట్లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూసినట్టే Y1 -1, Y2 -2, Y2 +3 ఇలా అనుకుంటే ఎలా లేవు, డైరెక్ట్ Y వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఏమని అంటాం, దీన్ని వచ్చేసి మనం ప్రజెంట్ అని అంటాం అన్నమాట. సో ఈ ఎగ్జిటేషన్స్ అని అంటే ఏంటి అని అంటే, మనం ఇన్పుట్స్నే మనం ఎగ్జిటేషన్స్ అంటాం. మనం కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్లో ఇన్పుట్స్ ఏవైతున్నాయో వాటిని మనం ఎగ్జిటేషన్స్ అని అంటాం, అవుట్పుట్స్ ఏవైతున్నాయో వాటిని వచ్చేసి మనం రెస్పాన్స్ అని అంటాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ అవుట్పుట్ ఈజ్ డిపెండ్ ఆన్ ద కాంబినేషనల్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్. ఇక్కడ అవుట్పుట్ అనేది దేనిపైన డిపెండ్ అయింది, ఇన్పుట్ యొక్క వేరియబుల్స్ పైన డిపెండ్ అయింది. సో ఇట్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అయితే ఇన్పుట్స్ అయితే ఉంటాయో, సేమ్ అదే నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. సో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకు దీంట్లో యాడర్స్, సబ్ట్రాక్టర్స్, డీకోడర్స్, మక్స్, కోడ్ కన్వర్టర్స్, కంపారేటర్స్, రోము, PLA, PAL, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం, సో ఇప్పుడు వచ్చేసి స్టాండర్డ్ రీప్రజెంటేషన్ ఫర్ లాజిక్ ఫంక్షన్స్. మనం ఈ లాజిక్ ఫంక్షన్స్ని స్టాండర్డ్ రీప్రజెంటేషన్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకేనా? ఏ బూలింగ్ ఫంక్షన్ ఆర్ ఏ లాజిక్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ బై ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బైనరీ వేరియబుల్స్ కాన్స్టాంట్స్ సచ్ అస్ జీరోస్ అండ్ వన్స్ దెన్ అండ్ ద లాజిక్ ఆపరేషన్ సింబల్స్. Whereas the variable or a symbol in a Boolean expression holds the value as 0 or 1, the Boolean function can be converted from Boolean expression into circuit diagram formed by the logic gates connected in a particular structure. ఏం లేదు, ఈ బూలియన్ ఫంక్షన్ వచ్చేసి మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో అంటే మనకు బైనరీ వాల్యూస్లో కాన్స్టాంట్స్లో, అంటే బైనరీ వాల్యూస్ అంటే ఏంటి, జీరోస్ అండ్ వన్స్, అలాగే లాజిక్ ఎక్స్ప్రెషన్స్లో మనం రీప్రజెంట్ చేస్తామన్నమాట. లాజిక్ సింబల్స్ మనకి యాండ్ గేట్ ఇలా ఉంటాయి కదా, ఆ సింబల్స్ని బేస్ చేసుకొని కూడా చేస్తామన్నమాట.